అప్డేట్స్ కూడా చూద్దాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఏటీఎం కావచ్చు బ్యాంకు బ్రాంచ్ల ద్వారా చేసే నగదు విత్తడాలపై సేవా రుసుమును సవరించింది బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం చెక్ బుక్ కావచ్చు నగదు బదిలీ ఇతర ఆర్థికేతర లావాదేవీలకు వర్తిస్తాయి పునరుద్ధరించిన కొత్త సేవా రుసుములు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి అమల్లోకి వస్తాయన్నట్టుగా కూడా తెలుస్తోంది బిఎస్బీడీ ఖాతాదారులకు కూడా ఈ రుసుములు వర్తిస్తాయని బ్యాంక్ అయితే తెలిపింది ఇక జీరో బ్యాలెన్స్ ఖాతాగా ప్రసిద్ధి చెందిన ఎస్బీఐ బిఎస్బీడి ఖాతా సమాజంలోని పేద వర్గాలను ఉద్దేశించింది రెగ్యులర్ పొదుపు ఖాతాకు వర్తించే వడ్డీ రేట్లే జీరో బ్యాలెన్స్ ఖాతాలకు వర్తిస్తాయి ఒక నెలలో బ్యాంకు బ్రాంచ్లు ఏటీఎం వద్ద కలిపి నాలుగు ఉచిత నగదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చును అంతకు మించి చేసే నగదు ఉపసంహరణపై రుసుములు చెల్లించాల్సి ఉంటుందన్నట్టుగా కూడా తెలుస్తోంది బ్యాంక్ బ్రాంచ్ ఏటీఎం వద్ద పరిమితికి మించి చేసే ఒక్కో కొత్త నగదు విత్డ్రా లావాదేవీకి పదిహేను రూపాయలు ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తారన్నట్టుగా కూడా తెలుస్తోంది ఈ విత్ డ్రాలు హోమ్ బ్రాంచ్ నాన్ ఎస్బీఐ ఏటీఎం వద్ద చేసిన ఛార్జీలు వస్త వర్తిస్తాయని చెప్తున్నారు ఒక ఆర్థిక సంవత్సరంలో బీఎస్బీడీ ఖాతాదారులకు పది చెక్ లీవ్స్ ను ఉచితంగా ఇస్తుంది ఎస్బీఐ ఆ తర్వాత అందించే చెక్కులకు కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంది పది లీబ్స్తో ఉన్న చెక్ నలభై రూపాయలు ప్లస్ జీఎస్టీ ఇరవై ఐదు లీబ్స్తో ఉన్న చెక్ బుక్కు డెబ్బై ఐదు రూపాయలు ప్లస్ జీఎస్టీ వర్తిస్తుందని కూడా చెబుతున్నారు ఇటు ఎస్బీఐ ఎస్బీఐ ఇతర బ్యాంక్ శాఖలలో బిఎస్బిడి ఖాతాదారులకు సంబంధించిన ఆర్థికేతర లావాదేవీలపై ఎటువంటి రుసుములు వర్తించవు ఈ ఖాతాదారులకు బ్రాంచ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో చేసే లావాదేవీలు కూడా ఉచితం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో హోమ్ వద్ద చెక్ లేదా క్యాష్ విత్డ్రా ఫారంలను ఉపయోగించి చేసే నగదు ఉపసంహరణ పరిమితిని ఎస్బీఐ పెంచింది వినియోగదారులకు మద్దతునిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది ఇక దేశీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ చెక్ ద్వారా సవ్యంగా చేసే నగదు ఉపసంహరణ రోజువారీ పరిమితిని కూడా లక్షకు పెంచింది ఇక విత్డ్రా ఫారం కావచ్చు బ్యాంకు పొదుపు ఖాతా పాస్బుక్ ద్వారా చేసే నగదు ఉపసంహరణ రోజువారీ పరిమితిని ఇరవై ఐదు వేలకు పెంచింది థర్డ్ పార్టీ క్యాష్ విత్డ్రాలను నెలకు యాభై వేలకు పరిమితం చేసింది ఇవి చెక్ను ఉపయోగించి మాత్రమే చేయాల్సి ఉంటుందన్నట్టుగా చెబుతున్నారు ఈ సవరించిన ఛార్జీలు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటి వరకు అమల్లో ఉంటాయి ఇక తినడానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాల విభాగంలోకి హెరిటేజ్ ఫుడ్స్ అడుగుపెట్టింది ఇందులో భాగంగా హెరిటేజ్ టిక్క పన్నీర్ను ఆవిష్కరించినట్లు వెల్లడించింది పోషకాలతో కూడిన పన్నీర్ ఉత్పత్తులను ఇష్టపడే వారిని లక్ష్యంగా చేసుకుని వాటిని తీసుకువచ్చినట్లయితే పేర్కొంటున్నారు విలువ జోడించి ఉత్పత్తులను అందించడం ద్వారా మార్కెట్లో మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మిణి అయితే తెలిపారు ఇక వేడి చేస్తే చాలు తినడానికి సిద్ధమయ్యే ఆహార పదార్థాల విభాగంలోకి పన్నీర్తో ప్రవేశించినట్లు అయితే పేర్కొన్నారు ఈ విభాగం సగటున ఇరవై శాతం వరకు వృద్ధి నమోదు చేస్తోందని తెలిపారు హైదరాబాద్ మార్కెట్లోకి ఫ్రెంచ్ పెరుగు బ్రాండ్ మామి ఏవాను విడుదల చేసినట్లు కూడా నారా బ్రాహ్మిణి తెలిపారు ఇప్పటికే దీన్ని మహారాష్ట్రలో అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు